దేశ ప్రధాని నరేంద్ర మోడీ ప్రవేశపెడుతున్న పథకాలను ప్రజలకు చేరే విధంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేయడం లేదని బీజేపీ జిల్లా నాయకుడు గోవింద్ అన్నారు. మెదక్ జిల్లా నార్సింగ్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బీజేపీ నాయకులు దేశ ప్రధాని నరేంద్ర మోడీ జన్మదిన వారోత్సవాల్లో భాగంగా స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ జన్మదిన వారోత్సవాల్లో భాగంగా వారం రోజుల పాటు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అందులో భాగంగానే స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు గోవింద్, జిల్లా దళిత నాయకుడు కొండి స్వామి, మండల అధ్యక్షులు గుర్రాల మహంకాళి, ఉపాధ్యక్షులు లక్ష్మణ్, అశోక్, అశోక్, నరేష్, రాజు, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ గారి 70 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి జన్మదిన కార్యక్రమం సందర్భంగా నర్సింగ్ మండల కేంద్రంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ఇప్పుడు రానున్నటువంటి దుబ్బాక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి వైపు యువత చూస్తున్నారు. ఈ మండల కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి జన్మదిన వారోత్సవాల కార్యక్రమంలో భాగంగా నార్సింగి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో జన్మదిన కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛ భారత్ నిర్వహించడం జరిగింది. నరేంద్ర మోడీ గారి 70వ జన్మదినోత్సవం సందర్భంగా మరి వారమంతా మరి రోజు ఒక కార్యక్రమం ఏవైతే స్వచ్ఛ భారత్ కార్యక్రమాలు ఏవైతే మరి రోగులను పలకరించి వాళ్ళని ఆత్మీయ పలకరింపుగా వారికి ఏమి కావాలనో చూసుకునే విషయంలో మరి రక్తదాన క్యాంపులు ఇలా అన్ని సోషల్ అంటే సామాజిక సేవా కార్యక్రమాల్లో మరి ఈరోజు చేగుంట మండలం మరి ఇప్పుడు నార్సింగ్ మండలంలో కూడా నార్సింగ్ ప్రాథమిక వైద్యాలయంలో మరి శుభ్రం చేయడం జరిగింది. మరి అతి మహోన్నతమైన వ్యక్తి మన నరేంద్ర మోడీ కారణజన్ముడు. ఈరోజు భారతదేశాన్ని నలువైపుల నుంచి రక్షిస్తూ మరి చైనాను పాకిస్తాన్ కూడా ధీటుగా ఎదుర్కొంటూ అమెరికా వంటి అగ్రరాజ్యాలతో పాటు మరి భారతదేశాన్ని ప్రపంచ పటంలో మరి చూపించే విధంగా ఆయన చేస్తున్న మరి పరిపాలన అనేది చాలా అభినందదాయకం. మరి వాళ్ళ ఆయన ఆదర్శంగా తీసుకొని మేము అందరం కూడా ప్రతి ఒక్క బీజేపీ కార్యకర్త కూడా మరి మేమున్న గ్రామాల్లో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదినం సందర్భంగా వారం రోజుల పాటు ఆయా కార్యక్రమాలు చేయాలని చెప్పి ఆదేశించడమైంది. అందులో భాగంగా నార్సింగి మండలంలోని ప్రభుత్వ ఆసుపత్రి వద్ద భారతీయ జనతా ఇక్కడ శ్రమదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అయితే ఇప్పుడు మనకు ఏదైతే ఉందో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మనకు ఏం లేదు. అయితే ఉదాహరణకు 0 జనధన్ అకౌంట్లు, అదేవిధంగా కిలో 1 రూపాయి 29 రూపాయలు 65 పైసలు కంట్రోల్ బియ్యము, అదేవిధంగా మరుగుదొడ్లు, సీసీ రోడ్లు వేసినా కూడా 60% నిధులు కూడా నరేంద్ర మోడీయే.